బీజేపీ పాలనలో కరీంనగర్ కు రెండవసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కనుంది. గతంలో వాజ్పేయి మంత్రివర్గంలో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించగా, ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు చోటు లభించింది. దీంతో కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వరుసగా మూడవసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తన కేబినెట్ లో చోటు దక్కిన మంత్రులు ఎంపీలకు తేనేటి విందును ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు మాజీ సీఎంలు కూడా ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కగా, ఈసారి కొత్తగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కినట్లు ఆయనకు ఫోన్ కాల్ చేశారు. ఈ రోజు ప్రధాని మోదీతో కలిసి బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వారికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బండి సంజయ్ కరీంనగర్ కు చెందిన శకుంతల, దివంగత నరసయ్య దంపతులకు జూలై 11, 1971 తేదీన జన్మించారు. ఆది నుంచి బండి సంజయ్ ఆర్ఎస్ భావజాలంతోనే ముందుకు సాగారు. విద్యార్థి దశలో ఏబీవీపీ పట్టణ కన్వీనర్గా, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగారు. ఆ తర్వాత 1994-99 వరకు, తిరిగి 1999 నుంచి 2003 వరకు ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని జాతీయ బీజేపీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తూనే కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలను చేపట్టారు. సీనియర్ బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి కరీంనగర్ నగరపాలక సంస్థగా అవతరించిన తర్వాత 48వ డివిజన్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగి తొలిసారి గెలిచారు. అలా కౌన్సిలర్గా కార్పొరేటర్ హ్యాట్రిక్ విజయాలను సాధించి కరీంనగర్ అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి 52,000 పైచిలకు ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరఫున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96,000 పైచిలకు ఓట్లతో ఘన విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. బండి సంజయ్ దూకుడును గమనించిన అధిష్టానం ఆయనకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించారు. బీజేపీ చీఫ్ గా పగ్గాలు స్వీకరించిన తర్వాత బండి తనదైన దూకుడుతో ముందుకు సాగి తెలంగాణ బీజేపీ గ్రాఫ్ ను పెంచి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉందనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత అనుకోని రాజకీయ పరిణామాలతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న బండి 2023 జూలై 8న జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమకమయ్యారు. ఆ తర్వాత జూలై 2023 జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమై ఇప్పటికే అదే పదవిలో కొనసాగుతున్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి 89,016 ఓట్లు సాధించి కేవలం 3,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి 585,116 ఓట్లు సాధించి 2,25,209 మెజార్టీతో రెండవసారి ఎంపీగా విజయం సాధించి కరీంనగర్ గడ్డపై సరికొత్త రికార్డును లిఖించారు. బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల ఇటు కుటుంబ సభ్యులు, అటు బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కష్టపడ్డ వారికి ఎప్పుడు గుర్తింపు లభిస్తుందని దీనికి బండి సంజయ్ నిదర్శనమన్నారు. ఈరోజు ముందుగా మన కరీంనగర్ పార్లమెంటు ఓటర్ మహాశైలకు మన రెండోసారి పార్లమెంటు సభ్యునిగా అత్యధిక మెజారిటీతోటి గెలిపించిన ఓటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు మన ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ గారి కేబినెట్ స్థానంలో, వారి మంత్రివర్గంలో
మన సంజయ్ అన్నకు చోటు కల్పించడం చాలా సంతోషకరం. దేశంలో కూడా సేవ చేయడానికి అవకాశం కల్పించిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ ఓటర్ మహాశయులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పార్లమెంట్ సభ్యులందరికీ, యూత్కు మరియు ఎంకరేజ్ చేసుకుంటే ఇంత లెవెల్గా ఎదిగినందుకు బండి సంజయ్ గారికి మోడీ గారు సయానా దగ్గర ఉండి మీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది బండి సంజయ్ అన్నకు మంత్రి పదవి వచ్చినందుకు. సో ఇక కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందుతుందని, ఈ మంత్రి పదవి ద్వారా సంజయ్ అన్న ఇంకా అభివృద్ధి చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. బండి సంజయ్ గారు మినిస్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కేంద్ర మంత్రి అయినందుకు ప్రత్యేకంగా మోడీ గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏవీపీ కార్యకర్తల నుంచి ఇప్పటి వరకు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినందుకు మాకు ఒక మంచి ప్రతిఫలం వచ్చింది. దీనికి మేమందరం కృతజ్ఞతలై ఉంటాం. చాలా సంతోషంగా కేసులు అనేటివి సంజయ్కి కొత్త ఏం కాదు. ఎందుకనంటే ఏవీపీ కార్యకర్త నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కేసులు తీసుకున్నారు, తీసుకుపోయినారు. దానికి మేము ప్రజల కొరకు కష్టపడుతుండు కాబట్టి మేము దాన్ని చాలా అడ్జస్ట్ కొని గ్రేట్గా ఫీల్ అవుతుంటాం. చాలా సంతోషంగా ఉంది. కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. గవర్నమెంట్కు మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. మంచిగా ఎదిగిండు కాబట్టి చాలా కష్టపడ్డందుకు వాడికి ఫలితం వేసిండు. ప్రజల సహకారము, కార్యకర్తల సహకారము, ఇంట్లో తన బంధువుల సహకారంతో వాడు పైకి వచ్చి ఇంత మంచిగా ఏదైనందుకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా. ఎందుకనంటే అది మామూలుగా ఎప్పుడు పోతుంటాడు వస్తుంటాడు కాబట్టి అంత ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడ్డాం అనుకో, ఇక రాను రాను ఇక వాడు వస్తుంది పోతుంటాడు కదా, అట్లా టెన్షన్ అట్లా అయ్యోద్ది. అప్పుడు బాగా కష్టం, అప్పుడు బాగా కష్టం, టెన్షను ఇక ఎట్లుంటాడు అన్నట్టు భయం ఉండే. అప్పుడు ఒక్కోసారి భయం అయింది అని మాకు ఎప్పుడు అయోధ్య దేవాలయం అది మసీదు కూలగొడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ పోయినారు కదా, పోయినప్పుడు అప్పుడు టెన్షన్ ఉండే కొంచెం.